మనం మన కేసీఆర్ సార్ గారు మా ఐసీఏ శాఖ మంత్రి గారు ఇచ్చిన వరాలతో ఒప్పుకొని వచ్చి ఈరోజు ఆరు మేము ఆగస్టు సెప్టెంబర్ 11వ తేదీ నుండి నిరవధిక సమ్మెలో పాల్గొన్నాము కానీ ప్రభుత్వం వారు మాకు 24 రోజులు గడిచినా కూడా రావడం లేదని చాలా బాధపడ్డాము కానీ అక్టోబర్ 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు తర్వాత మా ఐసీడీఎస్ శాఖ మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు మళ్ళీ కమిషనర్ మేడం గారు పిలిచి చర్చలు చేశారు కానీ స్పష్టమైన హామీలు ఇవ్వలేదని చెప్పి చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ని నిన్న 4వ తేదీ అక్టోబర్ 4వ తేదీన పెట్టుకున్నాము ఈ చలో హైదరాబాద్ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి గారు తర్వాత సత్యవతి రాథోడ్ గారు తర్వాత కమిషనర్ మేడం గారు వీళ్ళందరూ నిన్న మా నాయకులందరినీ చర్చలకు పిలిచి నిన్న ప్రొద్దున 9 గంటలకు చర్చలు జరిపి మేము చలోలో ఉన్న వాళ్ళందరికీ మీరు సమ్మె విరమింపజేయాలా మీ హామీలన్నీ మేము స్పష్టంగా ఇస్తున్నాం సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం సీఎం గారితో మీ అందరి సమస్యలు తీర్చడము నాది హామీ అని హరీష్ రావు గారు ఇవ్వడం వల్ల మేమందరము సమ్మె విరమిస్తున్నాము అలాగే ఈ సమ్మెలో మేము సాధించింది ఏంటి అని అంటే ఒకటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబల్ చేసుకున్నాం 50,000కు 1,00,000 చేసినాం 1,00,000కు 2,00,000 చేసినాం ఇంకొకటి వేసవి సెలవులు అని కూడా మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్ళినాం అయితే వేసవి సెలవులు మీ శాఖ పరిధిలోనే ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా తీర్చేస్తాము వేసవి సెలవులు కూడా అందరు టీచర్ల కాయలకు సంబంధించేటట్టు చేస్తామని హామీ ఇచ్చిండ్రు అట్లనే మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిండ్రు ఎవరికైనా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే చాతగాక వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అన్నీ అందజేస్తామని చెప్పిండ్రు అలాగే మా ఈ సమ్మెలో మీరు ఎవరు తర్వాత పత్రికా మిత్రులు మా టీచర్లు ఆయాలు అందరూ పాల్గొని చాలా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 24 రోజులు సమ్మె కొనసాగింది అంగన్వాడీల సమ్మె విజయంతో వెనుదిరిగిన అంగన్వాడీస్ ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్స్ 20 డిమాండ్స్ ప్రభుత్వము దిగి వచ్చింది మా కోసమని ఎక్కడ కూడా ఇప్పుడు ఇంతమంది సమ్మెలో ఉన్న ఎక్కడ కూడా చర్చలకు పిలిచిన పాపన పోయింది లేదు కానీ అంగన్వాడీల కోసం రెండు సార్లు ప్రభుత్వమే దిగి వచ్చింది మా సత్తా ఏందన్నది ప్రభుత్వానికి తెలిసింది ముఖ్యంగా మేము ఒకటే ప్రభుత్వాన్ని అడిగింది మా న్యాయమైన డిమాండ్స్ మాకేమి గొంతమ్మ కోరికలు ఓడతలేం సార్ మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి అని ఒకటికి 10 సార్లు చెప్పాము 1వ తారీఖు రోజు పిలిచింది కానీ అది సఫలం కాలేదు ఇచ్చిన హామీ ప్రకారంగా నెరవేర్చలేడు కాబట్టి సమ్మె యథావిధిగా కొనసాగిద్దామని చెప్పడం జరిగింది మళ్ళీ నిన్న ప్రొద్దున 9 గంటలకి చర్చలోకి పిలిచి సామరస్యంగానే మాట్లాడి అన్ని రకాల పరిష్కరించే మార్గాలనే చూపించారు కాబట్టి సమ్మె విరమించినాం ముఖ్యంగా ఏదంటే మేము రిటైర్మెంట్ సౌకర్యం అడిగినాం జీవో ఆల్రెడీ రిలీజ్ చేసిండు ఆయాకి 50,000 టీచర్కి 1,00,000 రూపాయలు అని ఆ జీవోని క్యాన్సిల్ చేయించేసి ఆయాకి 1,00,000 రూపాయలు టీచర్కు 2,00,000 తీసుకురావడం జరిగింది ఇది గొప్ప విషయం ముఖ్యంగా చెప్పాలంటే దానితో పాటుగా పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పిండ్రు ఇంత ఒకసారి ప్రకటించిండ్రు ఫస్ట్ సారి ఇచ్చిండ్రు కానీ రెండోసారి దాంట్లో అంగన్వాడీ డిపార్ట్మెంట్ లేదు అయినా మా ఉద్యమ ఫలితంగా దాంట్లో మమ్మల్ని యాడ్ చేయడము యాడ్ చేసి మాకు కూడా పిఆర్సీ ఇవ్వడము మళ్ళీ దానికి తోడుగా కనీస వేతనం అడిగినాము ఎంత అని చెప్పలేరు కానీ ఎంతో కొంత అయితే ఖచ్చితంగా కనీస వేతనం చేసి పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పిండ్రు దానికి తోడుగా ఐఆర్ అని ఉంది ఐఆర్ ఇంతవరకు మా అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఇదే మొదటిసారి అది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వస్తుంది దాంట్లో మమ్మల్ని కూడా యాడ్ చేయడం జరిగింది మళ్ళీ 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకే రిటైర్మెంట్ అని ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మా పోరాట ఫలితంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత చెయ్యలేమయ్యా మేము అన్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఇస్తూ పక్కకు తిరగడానికి కూడా అవకాశం కల్పించింది అదేవిధంగా మాకు ఆసరా పెన్షన్ మాత్రమే ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది దీన్ని కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఆ విధంగా కాకుండా మీరు కోరిన విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మా మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు హరీష్ రావు గారు ఇద్దరి సమక్షంలో మా రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి మాకు పక్కాగా హామీలు ఇచ్చిండ్రు కాబట్టి మేము ఈ సమ్మెను విరమింపజేసినాం పొందినాం అందరం ప్రతి మళ్ళీ అదేవిధంగా 24 రోజులు సమ్మె చేసినాం సమ్మెలో ఉన్నప్పుడు వేతనం వస్తుందా రాదా అన్న డౌట్ ఉండే కానీ రూపాయి కూడా కట్టు కాకుండా ప్రతి ఒక్కరికి 24 రోజుల శాలరీ కూడా వేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది అదేవిధంగా మా పోరాటంలో ప్రతి ఒక్క సెక్టార్ లీడరు సైనికుల్లాగా పనిచేసింది నా ఆర్మూర్ ప్రాజెక్టులో నేను ఏ విధంగా అయితే చెప్పినో నేను రాష్ట్ర నాయకులు చెప్పినట్టుగా నేను విన్నాను
ना प्रकार प्रति सैनिक पनीचे सजयवंत प्रति सेक्टर लीडर की धन्यवाद अदे विधा प्रति आया टीचर चाल प्रोत्साहन अच्छा नार्मूर प्राजेक्ट तरफ वाली धन्यवाद।